తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం ఇవ్వాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి శర్మిల డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ కాంక్షతోనే కడపలో తాను పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారని, అసలు తన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా అని ప్రశ్నించారు. జైల్లో ఉన్నప్పుడు తన్ను పాదయాత్ర చేయమన్నది జగన్ కాదా అని నిలదీశారు. తన భర్త పిల్లల్ని వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. మీ భవిష్యత్ కోసం కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదని చెప్పారు. రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కదా అని శర్మిల ఆరోపించారు. మీ నుంచి పైసా సాయం కోరినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. మీరు వైఎస్ఆర్ కొడుకు అని ఎందుకు మర్చిపోతున్నారని అన్నారు. ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారని చెప్పారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారని శర్మిల జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెల్లెలు సూటిగా ప్రశ్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే 19 మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లు వస్తే నేను ప్రచారం చేయాలి అని అడిగింది మీరు కాదా? మీరు జైలుకు వెళ్తే చంద్రబాబు గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు, ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా? మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి, లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి, లేకపోతే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితేనేమి, ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికొచ్చింది నేను కాదా? ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం